ప్రకృతి వ్యవసాయం మీద, ప్రకృతి సేద్యం మీద బలమైన అవగాహన ఉండి ప్రజలకి ఆరోగ్యకరమైన తిండి ఉండాలి. దానివల్ల భావితరాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. బలమైన ఆరోగ్యంతో ఉన్న ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఇలాంటి గొప్ప ఆశయాలతోటి విజయరామారావు గారు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న రైతుగా ప్రారంభించి ఈ రోజున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించాలి, దీన్ని చేయాలన్న తపన ఆయనకి. మనకి ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో చేయాలని నా తపన. అలాగే భూమిని సంరక్షించుకోవాలి, మనం ఒక్కలే కాదు బతకాల్సింది, చాలా జీవాలు బతకాలి. వీటన్నిటి మీద ఉద్దేశంతో నేను ప్రారంభించింది. ఆ సమయంలో నాకు మా బ్రదర్ నాగబాబు గారు నాకు గడ్డి పరుగుతూ విప్లవం అని చెప్పి ముసునోబు ఫుకోకా గారిని ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకాన్ని నాకు బహుకరించారు. అదేనండి, అసలు మనం ఏమి చేయకుండా వ్యవసాయం ఎలా చేయాలి? వ్యవసాయం మనకి ఆదాయంతో పాటు విజ్ఞానం ఇవ్వాలి, మానసిక ఆనందం కలిగజేయాలి, ఒక మంచి మనిషిని చేయాలనేది ఆయన ఉద్దేశం. అది నేను కొంత సాధన చేశాను. భూమిని ట్రాక్టర్ ద్వారా అసలు అది ముఖ్యంగా చాలా ఇక్కడ వయ్యారి బొమ్మ లాంటి తెగుళ్ళు అంతా ఉండేది ఇక్కడ. అవన్నీ తీసి ఆ ప్రకృతి పరంగా ఏమేమి మొక్కలు ఎదగాలో ఇక్కడ సహజంగా వాటిని ఎంకరేజ్ చేసే పద్ధతిని పాటించాను ఇక్కడ. అలాంటి సమయంలో నాకు విజయరామారావు గారు పరిచయం అయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత పాలేకర్ గారిని పరిచయం చేసిన వ్యక్తి. పాలేకర్ గారిది సేంద్రీయ వ్యవసాయం ఎలా ఉండాలి, మనందరం గోవుని ఎందుకు ఈ దేశంలో పూజిస్తాం, గోవు మనకి తల్లిలా ఎలా కాపాడుద్ది, అలాగే అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అనేది ఆయన చాలా నాకు వివరంగా చెప్పేవాళ్ళు. నాకు నేను కొంత దాన్ని చేశాను. మధ్యలో ఈ ఎలక్షన్స్ వల్ల దాన్ని కొంత పక్కన పెట్టాల్సి వచ్చింది తిరిగి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు పెట్టానంటే ముఖ్యంగా కరోనా విపత్తు తర్వాత చాలామంది పక్క జిల్లాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఉపాధికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు చేరుకోవటం, తిరిగి వాళ్ళు పట్టణాలకు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ అక్కడ జీవనోపాధి ఎలా ఉంటుంది, వీటన్నిటిలో విజయరామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక అద్భుతమైన నమూనా ఉంది. ప్రతి ఒక కుటుంబానికి ఒక 50x50 అడుగుల్లో, అంటే 50 అడుగులు పొడవు 50 అడుగులు వెడల్పుండి ఇట్లా ఒక చతురస్రాకారంలో ఉండే భూమిలో ఎంత ఆదాయం పండుద్ది, ఒక కుటుంబం నలుగురు చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతో స్వశక్తి పెరుగుద్ది వాళ్ళకి అనేది దాని మీద మేము మాట్లాడుకుంటూ వస్తే నేనేమనుకున్నానంటే ముఖ్యంగా నా వ్యవసాయ క్షేత్రంలోనే ఒక ఐదారు నమూనాలు తయారు చేసి దాన్ని అందరికీ తెలియజేస్తే ఈ నమూనాను ప్రతి ఒక్కరు పాటించేలా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, జనసేన పార్టీకి సంబంధం లేదు, కేవలం నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మీద నా గౌరవం నన్ను మీ ముందుకు ఇలా తీసుకొచ్చేలా చేస్తుంది. ఈ పద్ధతిని వివరంగా చెప్పని విజయరామారావు గారి మనస్ఫూర్తి కోరుకోను. నేల తల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు అవుదాము. ఈ ప్రపంచంలో అతి పెద్ద రెండు సమస్యలు ఉన్నాయండి. ఒకటి భూతాపం, రెండోది భవిష్యత్ తరాలకి సూక్ష్మ పోషకాలతో ఉన్న పౌష్టికాహారం అందించడం. ఈ రెండు అతిపెద్ద సవాలు. దీన్ని అధిగమించేది ఏకైక మార్గం శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానం. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒకరోజు ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తని చదివి ఒక ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అనేది ఆ వార్త యొక్క సారాంశం చదివినప్పుడు ఒక ఆవుతో 30 ఎకరాలు ఎలా చేయగలుగుతారు, ఎకరం అంటే 4840 గజాల్లో అలాంటిది, అలాంటి 30 ఎకరాలు ఎలా చేయగలుగుతారు ఒక ఆవు ఉంటే అనేది ఇది ఆ సారాంశం. ఒకవేళ తప్పు రాశారేమో అని నేను అనుకుని ఆయనకి పాలేకర్ గారికి ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది. ముందు నా క్లాస్ విను, తర్వాత నేను కొన్ని నమూనాలు చూపిస్తాను వేరే వేరే రాష్ట్రాల్లో నువ్వు వస్తే అని అన్నారు. నేను వెళ్ళి చూడటం జరిగింది మహారాష్ట్రలో. 2 రోజులు నేను నిద్రపోలేదు అవి చూసిన తర్వాత. అప్పటికి వాళ్ళు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఇంత చూసి పక్క పొలం వాళ్ళు ఎందుకు మారట్లేదు అనేది నేను మొదటి ప్రశ్న పాలేకర్ గారిని వేశాను. అంటే ఇది ఒక ఆధ్యాత్మిక చింతన. ఈ భూమిని మీదకి మనం వచ్చాము, పిడికలతో వచ్చాము, అంటే ఒక పట్టుదలతో నువ్వు ఇక్కడ ఏదైనా చేయటానికి పంపించాడంటాడు పాలేకర్ గారు. తిరిగి మళ్ళీ మనం ఖాళీ పిడికలతో వెళ్ళిపోతాము. కానీ ఈ మధ్యలో జరిగే పనిలో ఏ జీవరాశిని చంపే హక్కు నీకు ఇవ్వలేదు అంటారు పాలేకర్ గారు. ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే పూర్తిగా అహింసా మార్గం అయింది. రెండు, స్వయం సమృద్ధి, స్వయం పోషకాలతో నిండి ఉన్నదన్నమాట ఇది. ఎవరి మీద రైతు అనేవాడు ఆధారపడని ఈ ప్రకృతి వ్యవసాయం. అంటే గ్రామం దాటి ఏ వస్తువు కొనటానికి నగరం వైపు కానీ పట్టణం వైపు కానీ రైతు డబ్బులు పట్టుకుని రావాల్సిన, పొలిమేరలు దాటి రావాల్సిన పని లేదు.
ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగాను ఒక ఆవత 30 ఎకరాలు అనిపిస్తుంది, కానీ నేను నా మిఠాయి వ్యాపారం తమ్ముళ్ళు అన్నదమ్ములకి అప్పచెప్పేసి 2010 నుంచి నేను ఇది చేస్తున్నాను. మాటలు చెప్పటానికి చాలదు, అంటే పొలం చూస్తే నేను మాట్లాడేది తక్కువ, పొలం మాట్లాడుద్ది. ఎవరికి ఎన్ని సందేహాలున్నా పొలంలోకి వచ్చిన తర్వాత 2 నిమిషాల్లో అవన్నీ నివృత్తి చేసుకోవచ్చు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత పొలంలో కాలు పెడితే పాదం మాట్లాడుద్ది, ఆ పాదానికి చెప్పుద్ది ఆ భూమి ఎంత మృదువుగా తయారవుద్ది భూమి అనేది. అది 2వ క్లాస్ చదువుకున్న రైతు కూడా అర్థమవుద్ది మనం ఏం కోల్పోయామనేది. ఇదంతా కూడా వ్యవసాయం చేసేది మనిషి పాత్ర ఈ భూమి మీద ఏమి లేదు. అనంత కోటి జీవరాశులు జీవ వైవిధ్యంతో మనిషి మనుగడ ఎక్కడ ఉంది ఈ భూమి మీద. వానపాములు సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి, వాటిని పెంచి పోషించేది ఈ భూమి. ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో ఈ భూమి ఉన్నదో మనం పారిశ్రామీకరణ వచ్చిన తర్వాత మనం ఎదుగుతున్నాం అనుకున్నాం, ఆ క్రమంలో 70 ఏళ్ళు ఒక ఉప్పెనలాగా మనం ఇప్పుడు తాత పోలికలు వచ్చినాయి అంటారు, పిల్లడికి తాత బుద్ధులు వచ్చినాయి అంటారు. తాత ఆరోగ్యం రాలేదే, ఇది ఎందుకంటే మనం ప్రకృతిని వదిలేసి ప్రకృతిలో లేని అసహజమైన వస్తువులతో పంటలు పండించుకుంటున్నాము. దీనివల్ల మనకి పోలికలు రావచ్చు, బుద్ధులు రావచ్చు తాతి, కానీ ఆరోగ్యం రాదు. దీనికి మళ్ళీ మనం తిరిగి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళటమే ఏకైక మార్గం.